నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు, అలాగే రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భాను కోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతారు. నమస్కారం అండి. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. క్షమాగుణం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి, అలాగే క్షమాపణ అడగటం కూడా, అది కూడా తెలిసి ఉండాలి. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగటంలోనే మన సంస్కారం ఖచ్చితంగా బయటపడుతుంది కదండి. అన్నీ తెలిసి రావణాసురుడు క్షమించమని అడగలేకపోయాడు, అందుకే 10 తలలున్నా తెగటారిపోయాయి. సో క్షమించమని అడగటం కూడా ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, మన పిల్లలకి కూడా నేర్పించాలి. ఈగో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది కాబట్టి క్షమించటం కానీ క్షమాపణ అడగటం కానీ ఎలా మనం తెచ్చుకోవచ్చండి జీవితంలోకి? తప్పకుండా పద్మిని, దీన్ని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీనికి జ్యోతిషపరంగా ప్రాక్టికల్గా ఆధ్యాత్మికంగా 3 రకాలుగా మనం మాట్లాడుకోవాలి. తప్పకుండా మొదట మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుందాము. ఇప్పుడు మనము ప్రకృతి మాతని దీనికి ఆదర్శంగా తీసుకోవాలి. ప్రకృతి గాలి వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళని చూడదు, అందరి దగ్గర సమానంగా వీస్తుంది. ఎండ, సూర్యుడి ఎండ అన్ని చోట్ల సమానంగా వస్తుంది. వాన ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది. వీళ్ళు మంచివాళ్ళు కాదని వీళ్ళ దగ్గర పడకుండా ఆ ఇల్లు వరకు వదలకుండా అలా ఉండదు, మొత్తం పడుతుంది, వర్షం పడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ప్రకృతి పట్ల ఎన్ని అపరాధాలు చేస్తున్నాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి. డైరెక్ట్గా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, పరోక్షంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా. చెట్లను నరికేస్తున్నాము. చెట్లను నరికేసినప్పుడు అవి అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే వీళ్ళు చెట్లను నరికేస్తారు కాబట్టి వీళ్ళకి నేను ఆక్సిజన్ ఇవ్వను అని ప్రకృతి ఎప్పుడు చేతులు ముడుచుకొని కూర్చోదు. మన ఇంట్లో మనం ఒక చిన్న వృక్షం నాటినా దాని నుంచి పళ్ళు కావచ్చు, పూలు కావచ్చు, మనకి ఇచ్చేది ఇస్తుంది. ఎప్పుడు మనం దాన్ని ప్యాంపర్ చేస్తే, నీళ్లు వస్తుంది. అంటే ప్రకృతి తత్వాన్ని మనలో మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో, ఏదైనా ప్రకృతి మాత భరించినంత కష్టమా మనకి ఏదిచ్చినా కూడా, అలా మనల్ని మనం పెట్టుకుంటే కనుక ప్రాక్టికల్గా. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే ఎవరైతే ఆ ప్రకృతితో కనెక్ట్ అవుతారో, మనల్ని మనం ప్రకృతిగా ఎప్పుడైతే మలుచుకుంటామో, మన నుంచి బెనిఫిట్స్ కావచ్చు లేదా మన నుంచి ఒక సత్సంబంధం కావచ్చు, వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మళ్ళీ నీళ్లు పోస్తారో, మళ్ళీ అప్పటి నుంచి ఆ ఫ్రూట్సే కావచ్చు, ఫ్లవర్సే కావచ్చు వస్తాయి. లేకపోతే అక్కడ వరకు ప్రకృతి మోడు వారిపోతున్నాయి. ఒక చోట చెట్టు ఎండిపోయిందని మిగతా చోట చెట్టు ఎండిపోదు కదా. సో అలాంటి ప్రకృతి తత్వాన్ని మనలో మనం అడాప్ట్ చేసుకోవడానికి మొదటగా ప్రయత్నించాలి. ఎంత క్షమాగుణం ఉంటుంది భూమాతకి, ఎంత ఓరిమ ఉంటుంది. అందుకే అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది భగవంతుడినే పట్టుకోవాలి మనం. ఒక్కొక్క కాలు అంటే మనకు పురాణాలు, ఇన్ని పురాణాలు ఎక్స్ట్రాక్ట్ ఒకటే చెప్తుంది, వేదాలు ఎక్స్ట్రాక్ట్ ఒకటే చెప్తుంది. ఎవరైతే విష్ణు నామస్మరణ లేదా ఈశ్వర నామస్మరణ చేస్తూ వాళ్ళ పాదాన్ని భూమి మీద మోపుతూ ఉంటారు సర్వకాల సర్వావస్థల్లో, వాళ్ళు మోపిన పాదం వల్ల భూమాతకి భారం తగ్గుతుందట. సో మనల్ని మనం అలా పెట్టుకోవడానికి కొంతవరకు ప్రయత్నించాలి. అమ్మవారికి మనం ఇంత అంతకంటే మనం ఏం చేయలేం కదా. సో ఇలాంటి తత్వాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం ఒకటి. అండ్ సెకండ్ ఏంటంటే మీరు అన్నారు ఈగో, అదే వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఈగోని డెఫినెట్ గా వైటల్ రోల్ ప్లే చేస్తుంది, అంతకు మించి అనేది. సో ఈగో అంటే అహం కదా. అహం అంటే ఏంటి? నేను, నా, అంతే కదండి. నేను, నాది, నేను, అంతే, నేనే, అంతే, నేను తప్పించి ఇంకొకటి లేదు. సో నేను అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనము శంకర భగవత్పాదుల వారిని చూసుకుంటే కనుక ఆయన సన్యాసాశ్రమ ధర్మంలో ఒక చోట ఉండకూడదు కాబట్టి ఆసేటి హిమాచలం పర్యటన చేసేప్పుడు ఒకసారి ఒక చండాలుడు ఆయన ఎదురుకుండా వచ్చినప్పుడు ఆయన చండాలుడిని పక్కకి జరగమని చెప్పారు. నేను మడిగా ఉన్నాను, వెళ్ళాలి, పక్కకి జరగండి అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ చండాలుడు సూటిగా ఒక ప్రశ్నని శంకర భగవత్పాదుల వారికి సంధించారు. ఆ ప్రశ్న ఏంటంటే, అయ్యోరా, మీరు జరగమన్నది నన్నా, నాలో ఉన్న పరమశివుణ్ణా, ఎవరన్నా నాకు చెప్పండి అని అడుగుతారు. అడిగినప్పుడు అక్కడికక్కడ శంకర భగవత్పాదులంతటి వారు, ఇంకా అసలు ఆయన నడిచే దైవం, శివపార్వతులు ఇద్దరు ఏకరూపంలో వస్తే శంకర భగవత్పాదులే. అలాంటి మహాపురుషుడు మోకరిల్లారు ఆయన కాళ్ళకి. ఆయనలో ఈశ్వర తత్వాన్ని చూశారు. ఆయన కంటే గొప్పవారు మనం, అంతేనండి. అంటే అలాగ మనం ఇప్పుడు ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటాం. అమ్మవారిని నేను పూజిస్తూ ఉంటాను, నీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తిట్టి ఈసిడించుకొని ఆశ్రయించుకొని మీరు నా వల్ల బాధపడితే ఆ పూజ వల్ల ఫలం ఏంటి? ఉండదు.
ఫలం ఏమి ఉండదు కదండి. నేను అక్కడ ప్రతిష్టాపన చేసి పూజించే అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, ఆ తత్వాన్ని మీరు దర్శించాలి. నేను ఎవరెవరైతే ఆడవాళ్ళని కలుస్తున్నానో వాళ్ళలో నేను దర్శించాలి, ఎవరెవరైతే మగవాళ్ళని కలుస్తున్నానో వాళ్ళలో విష్ణుతత్వాన్ని కావచ్చు, ఈశ్వరతత్వాన్ని కావచ్చు. అంటే చరాచర ఒక మనుషులనే కాదు పశుపక్షాదుల్లో కూడా మనం దర్శించగలిగితే అప్పుడు ఇలాంటి భావన మనకి రాదు. ఎప్పుడైతే మనం ఎలా పెట్టుకోవాలంటే పద్మిని మనల్ని, ఎవరైనా ఒకవేళ మనల్ని బాధ పెట్టినా కూడా అరే తర్వాత వాళ్ళను వాళ్ళు క్షమించుకోలేనంత బాధపడాలి. అరే ఇలాంటి వాళ్ళన మనం బాధ పెట్టింది, ఇలాంటి వాళ్ళన మనం ఈగో క్లాషెస్ తోటి ఇదైందా అన్నంత ఇదిగా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. అది చేసుకుంటే కనుక అప్పుడు ఈ ప్రాబ్లం కట్ డౌన్ అవుతుంది. ఇందాక మీరు అన్న ఒక 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 పదం నాకు బాగా నచ్చింది, ఈగో అని అన్నారు కదా, ఈగో వల్లే ఇదంతా వస్తుంది. సో ఈగో ఎందుకు వస్తుంది నేను అని అనుకున్నప్పుడు, నేను అన్న ఎగ్జిస్టెన్స్ ఎక్కడుంది నాకు చూపించండి ఒక్కసారి. మీరు ఎగ్జిస్టెన్స్ లేదు, ఇప్పుడు నేను అంటే ఇలా చూపిస్తాం ఈ శరీరం అని ఏంటంటే కాదు, ఎప్పుడప్పుడు వదిలి వెళ్ళిపోతాం కదా, తెలియదు. మరి ఏంటి నేను అంటే? నేను అనేది లేదు, లేదు. నేను అంటే భగవంతుడు. అందుకే తత్వమసి అహం బ్రహ్మాసి అహం బ్రహ్మాస్మి అంటారు. అంటే ఇది అదే, అది కానిది వేరేది లేదు. అదే అంటే పరబ్రహ్మమే, అంటే మన అందరూ పరమాత్మలోంచి వచ్చిన అంశలమే. నేను 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 నా ఇల్లు నా వాళ్ళు మొత్తం అంటే నాదే, నా ఉద్యోగము నా వ్యాపారము నా ఆస్తి నా పాస్తులు, అంటే అవన్నీ ఉండకూడదని చెప్పట్లేదు. కాకపోతే ఇన్స్ట్రుమెంటల్గా ఉండాలి. ఏది ఎంతవరకు మనం సిలేసుకొని ఇక్కడ ఉండేది లేదు. ఎప్పటికైనా మనం డిపార్చర్ వెళ్ళిపోవాల్సింది, ఎవరైనా అది బిట్టర్ ట్రూత్ వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు మనది అనేది ఎక్కడుంది? ఈ శరీరం నేను నేను అని ఈ శరీరాన్ని చూసి మురిసిపోతున్నాం, ఈ శరీరాన్ని మనం పైకి తీసుకెళ్ళగలుగుతున్నామా? తీసుకెళ్ళలేము కదా. అప్పుడు నేను అనే ఎగ్జిస్టెన్స్ ఎక్కడుంది? పరమాత్మ నేను అని ఎలా అంటాం మనం? ఇప్పుడు మీలో ఉన్నది పరమాత్మ, నాలో ఉన్నది పరమాత్మ, ఈ కెమెరామెన్స్ లో ఉన్నది పరమాత్మ, నేను అనడానికి లేదు కదా అక్కడ. సో అక్కడ అప్పుడు అహం ఈగో అన్న దానికి పాయింట్ లేదు. కానీ అండి ఇది సాధనతోనే సాధ్యపడేటటువంటి విషయం. అది నిజంగా చిన్న చిన్న పురాణాలు చదువుకుంటూను వింటూనో గనక మనం ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే అంత ఆవగింజంతైనా అర్థమయ్యేటటువంటిది వస్తుంది. కానీ అది లేని పక్షాన మీరు చెప్పేది అర్థం కాదు. ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఐహికంగానే చెప్పండి, క్షమాపణ గుణం రావాలి, లేకపోతే క్షమించమని అడిగేటటువంటి గుణం మనకి రావాలి అంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి? నేను ఇటువైపు డ్రైవ్ చేస్తున్నాను నన్ను అన్ని భావించదు కరెక్ట్ గా. అంటే మీరు ప్రేక్షకుల తరఫున వాళ్ళ ఏ ప్రశ్న అడిగినా వాళ్ళ తరఫునే అడుగుతారు చేసండి. ఇక్కడ ఇంకొకటి మనం చూడాలి పద్మిని, ఇప్పుడు పూజ గురువులు మహానుభావులు ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఎంతో మందిని మనం ఇప్పుడు మన ముందు వాళ్ళు భౌతికంగా మన ముందు తిరగడం మన అదృష్టం. అలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇంకా కనీసం ఈ కలియుగంలో ఈ మాత్రం అన్న 4000 లోపలికి పోతున్నాయి. ఇదందరూ అంగీకరించాల్సిన విషయమే. అలాంటి మహాత్ముల మీదే రాళ్ళు విసురుతున్నారు, అవునా కదా? వాళ్ళు ఎలా తీసుకొని వాళ్ళు అంటే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, పట్టించుకోకుండా వాళ్ళు మోహన్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు ఎవరిది వాళ్ళకి రివర్ట్ బ్యాక్ అవుతుంది కదా పద్మిని. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, లేదా మనం ఎవరైనా మనం ఇప్పుడు మనం కూడా ఇప్పుడు పొద్దులేచిన దగ్గర నుంచి ఎవరో కూడా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు విమర్శన కావచ్చు ఏదైనా మాటల్లో ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ బాధ పెట్టినప్పుడు ప్రతిరోజు మనం అమ్మవారి దగ్గరనే బాధ దండం పెట్టుకోవాల్సింది. తల్లి నేను వాళ్ళ వల్ల బాధపడ్డాను, సరే ఏదో జన్మ కర్మ ప్రారంభం వచ్చి లేదా ఈ జన్మలో నేను ఒళ్ళుబోసి చేసిన కర్మ ప్రారంభం వల్ల కావచ్చు, దేని వల్ల అయినా సరే నాకు ఈ పనిష్మెంట్ అయితే నువ్వు ఇచ్చావు, దీన్ని నేను సాధారణంగా స్వీకరిస్తున్నాను తల్లి, ఇది నీ ఆజ్ఞానుసారమే జరిగింది, నాదేం లేదు, స్వీకరిస్తున్నాను, ఇక నుంచి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాను తల్లి, నన్ను కాపాడు, ముందు ముందు ఇలాంటి వాటికి నేను లోబడకుండా నన్ను నువ్వే నడిపించాలమ్మా, నా చేతుల్లో ఏం లేదు, నా జీవితం మొత్తం నీ ముందే వచ్చుతున్నా, అన్యదా శరణ నాస్తి తొమ్మైవ శరణమ్మ, నీ పాదాలే నాకు కావాలి. సౌందర్య లహరి చెప్పేది అదే కదా, సౌందర్య లహరిలో మనకి ఏముంటుంది, అమ్మవారి పాదాల వైపు ఎప్పుడైతే మనం వెళ్ళామో అమ్మవారి పాదాల వైపు వెళ్లకుండా ఉన్నంత వరకు అమ్మవారు తెర వేసి ఉంచుతారు. ఆ తెర వేసి ఉంచితే ఎలా ఉంటుంది? లౌకికం 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 ఇంకొకటి ఉండదు. ఎప్పుడైతే అమ్మవారి తెర తీస్తుందో అప్పుడు మనల్ని శివుడి వైపు నడిపిస్తుంది. శివుడి వైపు నడవడం అంటే ఏంటంటే అమ్మవారి పాదాలను పట్టుకోవాలి, అమ్మవారి పాదాలను పట్టుకొని తల్లి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ నాకు రాకుండా ఒకవేళ నాలో సహన శక్తిని పెంచు
మించమ్మ. సహనానికి మించిన గుణం ఇంకొకటి లేదు. దానికి మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ భూమాత అని చెప్పాలి. సహనాన్ని మనలో అలవర్చుకుంటే పేషెన్స్ కీవర్డ్. అందుకే మనం సాయిబాబా వారిని చూసిన రెండు మాణిక్యాలు ఆయన అందించారండి జీవితాలను. ప్రతి ఒక్కటి జీవితంలో సాఫీగా సాగడానికి శ్రద్ధ, సహనం, శ్రద్ధ కలిగి పని చేయడము, సహనంతో ఓర్పుతో ఉంటే ఆ వ్యక్తికి జీవితంలో ఓటమి ఎందుకు చూస్తారండి? ఓటమి అనేది వాళ్ళ డిక్షనరీలో ఉండదు. ఎవరైతే ఈ రెండు అలవర్చుకుంటారు, సహనం ఉన్న చోట కోపానికి తావు ఉండదు. డెఫినెట్లీ కోపానికి తావు లేని చోట ఇంక అక్కడ క్షమ అవసరమే లేదు. ఎవరెవరిని అంటున్నారు? దీనికి ఒక చిన్న కథ చెప్తాను. చెప్పండి చెప్పండి. ఇది పురాణాల్లో ఉన్న కథ, అంటే ఉపనిషత్తుల్లో ఉన్న కథ. ఒక భిక్షుకుడు సన్యాసి ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి భిక్షనెత్తుకుని, వాళ్ళ పని అదే కదా, అంటే వాళ్ళు వండుకోకూడదు, గృహస్థుల దగ్గర నుంచి ఆహారం స్వీకరించి వాళ్ళు తిని వాళ్ళ పాపాన్ని శుద్ధి చేయాలి. అలా అదే క్రమంలో ఒక రోజు ఒకళ్ళ ఇంటికి వెళ్తారు. అతను అత్యంత లోభి, ఎంగిల్ చేత ఒక ఆకిని కూడా తోలడు. అలాంటి ఆయన ఇంటి దగ్గర ముందుకు వెళ్ళి ఆయన భవితీ భిక్షాందేహ అని అడిగినప్పుడు ఆయన కోపం వస్తుంది. పొద్దున్నే వస్తారు అసలు, ఇంకా నేను అవి మా వర్డ్స్ పాస్ చేసి చెప్తున్నాను. వస్తారు పని పాట చేసి బతకడానికి లేకుండా పొద్దు పొద్దున్నే ఇలా ఇంకొకళ్ళ సొమ్ము తీసుకోవడానికి వస్తారు అని అంటారు. అంటే ఆ సాధువు నవ్వుతూ నుంచుంటాడు. అతను నవ్వేపటికి ఇంకా ఇతను కోపం వస్తుంది. ఏమయ్యా నీకు అసలు కడుపు కన్నా తింటున్నావు, బుద్ధిందా లేదా, నేను ఇంత తిడుతున్నావు నువ్వు ఇక్కడే నుంచున్నావు, అసలు నీకు చలనం లేదా అని అంటాడు. అన్నా కూడా ఏం మాట్లాడకుండా భవితీ భిక్షాందేహి అని నుంచుంటాడు. ఇంకా ఒక తిట్టి తిట్టేసేసి అసలు నీకు రక్తం చీము నెత్తి ఇవి ఉన్నాయా అని అంటాడు. ఆయన నవ్వుతాడు. నవ్వేపటికి ఇంకా కోపం వచ్చి ఆవేశంతో గట్టిగా అరుస్తాడు. ఎంత అరిచినా ఆయన మాట్లాడకుండా నుంచుంటాడు. నుంచున్నప్పుడు ఆయన ఇంకా అలానే నుంచుంటే ఈయనకి డౌట్ వస్తుంది. మీకు చెవులు పనిచేస్తున్నాయా? ఇప్పుడు బ్రెయిన్ పనిచేయడం పనిచేస్తుంది కొంచెం రాంగ్ వేలో అయినప్పటికీ, అంటే చక్కగా వినిపిస్తుంది ఆయన. నువ్వు మాట్లాడేది ప్రతిదీ నాకు వినిపిస్తుంది అంటే ఆయనకి ఇంకా కోపం వస్తుంది. అంటే నా తిట్లకి నువ్వు వాల్యూ ఇవ్వట్లేదు, నేను ఇంత దూషిస్తున్నా నువ్వు వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పి అరిచి అరిచి కంఠశోషతో ఓపిక అయిపోయి చేతులతో ఇలా 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 అరుస్తూ ఇంకా చేతులతో మొదలు పెడతాడు యాక్షన్. అంతా అయిపోయిన తర్వాత వరి బాబు నీకో నమస్కారం, నువ్వు ఎలా ఇలా ఉండగలుగుతున్నావు? నేను ఇంత అన్నా, నాకు ఓపిక అయిపోయింది, అరిచి అరిచి నోరు పడిపోయింది. ఇప్పుడు ప్రశ్న రేపటిదాకా నేను మాట్లాడినాను, చేతులు ఊపి ఊపి నా చేతుల్లో సత్తువు అయిపోయింది. ఆయన నువ్వు ఇలా ఎలా నుంచున్నావు అంటాను. అప్పుడు ఆయన నవ్వుతూ మీరంతా దండకం అయిపోతే నేను చెప్తాను, నేను చెప్పాలనుకుంది, నేను మీకు ఒక చిన్న జ్ఞానోపదేశం చేసి వెళ్ళాలని. ఇప్పుడున్న సన్యాసులు యాక్చువల్గా గోక్షీరం పిసికినంతసేపు కూడా ఎక్కడ ఉండకూడదు, కాకపోతే గృహస్థాశ్రమాలకి జ్ఞానం కలిగించడం కూడా నా ధర్మం కాబట్టి నేను ఇక్కడ నుంచున్నాను, మీరంతా దండకం అయిపోతే నేను చెప్తానంటే అలాగే స్వామి చెప్పండి అని అప్పుడు కొంచెం మర్యాద పూర్వకంగా సంబోధిస్తాను. ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తారండి, అక్కడ వాళ్ళకి కానుకలు ఇస్తారు, కానుక ఇచ్చినప్పుడు ఆ కానుక వాళ్ళది అవుతుందా మీది అవుతుందా? వాళ్ళది అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే వాళ్ళు పుచ్చుకుంటే అవుతుంది. పుచ్చుకున్నప్పుడు ఇది నేను ఇచ్చాను మళ్ళీ నాకు ఇవ్వు అనడం సమంజసం కాదు. పుచ్చుకున్నప్పుడు ఆ కానుక వాళ్ళదే అవుతుంది. ఇప్పుడు మీరు నాకు తిట్లు అనే కానుక ఇచ్చారు. ఇప్పుడు కానుక ఒకళ్ళు స్వీకరిస్తే వాళ్ళది అవుతుంది, స్వీకరించకపోతే అది నాదే అవుతుంది. ఇప్పుడు మీరు తిట్లు తిట్టారు, నేను స్వీకరించలేదు, స్వీకరించినప్పుడు ఆ తిట్లు ఎవరివి అని అడుగుతాను. బాగుంది, అందుకని నేను నవ్వుతున్నాను. ఇందాక నుంచి నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు అజ్ఞానంతో, అందుకే నేను నవ్వుతున్నాను అని చెప్తాడు అనమాట. అలాగేంటంటే మనం చెప్పినంత తేలిక కాదు ఏది కూడా, కాకపోతే సాధనతో సాధ్యతే సర్వం. ప్రతిరోజు మనం అలా పెట్టుకుంటూ వెళ్తే కనుక ఎప్పుడు ఇలాంటివి మనకి రావు కదండి, ఎప్పుడో ఒకసారి ఇలాంటివి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అందరిలో ఉన్నది భగవతత్వమే అని మనం చూడడం మొదలు పెడితే మన ప్రకృతిలోకి అలాంటి వాళ్ళే అమ్మవారు మనల్ని కనెక్ట్ చేస్తుంది, సంస్కారవంతులనే మనకి పరిచయం చేస్తుంది. సంస్కారం ఉన్న వాళ్ళతో మనకి ఇబ్బంది ఎప్పుడూ రాదు, అంతే కదా, ఎవరి లిమిట్స్ వాళ్ళు మెయింటైన్ చేసినప్పుడు ఏ గొడవ ఉండదు. సో అలాంటి లిమిట్స్ మెయింటైన్ చేసే వాళ్ళనే మన సంగత్వం చెయ్యాలి. అది ఉంటుంది. అద్భుతం అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారండి. పొద్దున్న వస్తూ ఉన్నప్పుడు అనిపించింది అనమాట, క్షమా గుణాన్ని ఎలా తెచ్చుకోవచ్చు, క్షమించమని అడగడం ఎలా నేర్చుకోవాలి అనేది మిమ్మల్ని అడగాలి. క్షమించమని అడగడం నేర్చుకోవడం, ఇప్పుడు కొంతమందికి మీరు అన్నట్టు ఇవ్వ అడ్డొచ్చి చెప్పలేకపోవచ్చు, కానీ మాట్లాడాలనిపిస్తుంది. లేకపోతే క్షమించాలి అనే పర్సన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, గతించిన పరిస్థితి ఉంది అనుకోండి, ఎలా అందుతుంది అనేది. దానికి ఇప్పుడు గతిస్తే ఒక రకంగా ఉంటుంది, జీవించి ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు జీవించి ఉన్నా కూడా వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పలేరు,
కానీ వాళ్ళు కలిసి మాట్లాడినప్పుడు వీళ్ళ అంటే క్షమించండి అన్న వర్డ్ చెప్పకపోయినా వీళ్ళ ఆప్యాయతతోటి వాళ్ళకి ఆ బాధను మర్చిపోయేలాగా చేసేది. అదైనా ఉండొచ్చు, అలా అవ్వాలంటే బతికున్న వాళ్ళు అనుకోండి. ఇప్పుడు ఎవరైతే ఒక సపోజ్ ఒక ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ని క్షమించమని అడగాలని అనుకున్నారు అనుకోండి, రాత్రిపూట పడుకున్నప్పుడు ఆమె అవ్వచ్చు అతను అవ్వచ్చు, వాళ్ళ బ్యాక్ వెన్నుముక్క ఉంటుంది చూసారండి, అది ఇమాజిన్ చేసుకోవాలి. అది ఇమాజిన్ చేసుకొని నీ పట్ల నేను ఏమన్నా అపరాధం చేస్తుంటే కావాలని ఇంటెన్షనల్ గా అయితే నేను చేయలేదు, ఒకవేళ ఇంటెన్షనల్ గా చేస్తుంటే పొరపాటున బుద్ధి గడ్డి దీన్ని చేశాను, నన్ను క్షమించు, మనస్ఫూర్తిగా నేను నిన్ను క్షమించమని వేడుకుంటున్నా, ఇంక నుంచి నా నుంచి నీకు ఇలాంటివి రావు. ఒకవేళ అలా కాకపోతే కనుక తెలియకుండా నీ మనసు ఏమైనా నొప్పించానేమో, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను తెలిసి తెలియకుండా మనసు నొప్పించకుండా ఉండాలని ఈశ్వరుణ్ణి నేను ప్రార్థన చేస్తా, అలాంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని కూడా ఈశ్వరుణ్ణి నేను శరణు వేడతానని చెప్పి అనుకుంటే కనుక రోజు ఇలా అనుకుంటే ఒక 11 డేస్ ప్రాక్టీస్లో పెడితే క్షమాపణ అవసరం లేదండి, కనెక్ట్ అయిపోతారు. ఓకే, కనెక్ట్ అయిపో క్షమాపణ వెళ్ళినట్టే వాళ్ళ నుంచి ఏదో ఒకటి వచ్చేస్తుంది. అద్భుతం. వాళ్ళ గతించిన వాళ్ళ విషయం అయితే పితృతర్పణాలు చేయించు అండి, లేదంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పేరు మీద అమావాస్య కనీసం ఒక 11 అమావాస్యలు అండి, ఎవరైతే గతించారో వాళ్ళ గోత్రం తెలుసుంటే, గోత్రం తెలియకపోతే శివ గోత్రం అయ్యవాళ్ళ గోత్రం అని చెప్పచ్చు, ఆ పర్సన్ పర్టికులర్ పర్సన్ ఆమెనా అతడైనా వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పేరు మీద అమావాస్యకి బ్రాహ్మడికి మోయినం దానం ఇవ్వడం కానీ లేకపోతే పరవణం చేసి ఇప్పుడు గుళ్ళో పరవణాలు అవి చేసి ప్రసాదం పంచిపెడుతుంటారు కదా, వాళ్ళ పేరు మీద డబ్బులు కట్టాలి ఎంతో కొంత. ఇప్పుడు 100 రూపాయలు కావచ్చు, 200 కావచ్చు, ఆ వాళ్ళ పేరు మీద కట్టి ఆ పేరు మీద కనుక డిస్ట్రిబ్యూట్ అయితే అది వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు శరీరాన్ని వదిలేసాక ఇంక ఇలా భావబంధాలు ఏమి క్షమాపణ ఇవేమి ఉండవు. సో ఒకవేళ అందుకే అంటారు మనకి భాగవతంలో ఉండేది ఏంటంటే, భాగవతం చాలా సార్లు చదివాను కాబట్టి చెప్తున్నా, భాగవతంలో ఉన్న విషయం ఏంటంటే గతించిన మన పెద్దలు అయినా సరే పితృ సంస్కారాలు చేయకపోతే అదే చురుకు పట్టుకొని వేలాడతారు ప్రేత పిశాసాలుగా. వాళ్ళు వేలాడితే ఏమవుతుందండి, వివాహం సకాలంలో కాదు, సకల అనర్థాలును అంతే, సకల అనర్థాలు, మానసిక అశాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటివన్నీ తలెత్తుతాయి. ఆర్థికం ఆ ప్రోగ్రెస్ చూడలేకపోయింది, మా నాన్నగారు నా ప్రోగ్రెస్ చూడలేకపోయారే అంటే ఒరి పిచ్చోడా పిచ్చిదాన నీ ప్రోగ్రెస్ చూడకపోవడం కాదు, వాళ్ళు వెళ్తూ వెళ్తూ నిన్ను దీవించి వెళ్ళారు కాబట్టి, వాళ్ళు ఉత్తమ సోల్స్ కాబట్టే వాళ్ళు వెళ్తూ వెళ్తూ దీవించారు కాబట్టి నీకు టర్న్ అయింది అన్న విషయం మనం తెలుసుకోవాలి. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. ఎంత ఎన్ని అర్థాలు ఉంటాయో, ఎంత నిగూఢంగా ఉంటాయో అర్థం చేసుకోవటం ప్రయత్నిస్తే అసలు చాలా చాలా అద్భుతంగా కొన్ని విషయాలు అనిపిస్తుంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.